హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మీ పోర్ట్ఫోలియోని ఎలా ఒక షార్ట్ టర్మ్లో ఒక 12 వీక్స్కి మీరు ఎలా మీరు చేసుకోవాలి అనేది చెప్తాను. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జనరల్గా రెగ్యులర్గా మన స్టాక్ మార్కెట్ బిజినెస్కి వచ్చినప్పుడు ఇదొక మనకు ఒక బిజినెస్ అంటే ఎలా అంటే ఈ బిజినెస్ అయిన తర్వాత ఈ ఫండ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దాంట్లో పెడతాం. అలాగే మనం కూడా ఎప్పుడు ఎప్పుడు మనం ఒక ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ ప్రాఫిట్ని తీసేసి మళ్ళీ క్యాపిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టాలి. మళ్ళీ ఆ ప్రాఫిట్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పొరపాట్లన్నీ కూడా మీరు చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం 10 రూపాయలు పెట్టుబడి పెట్టామంటే ఒక 12 రూపాయలు 13 రూపాయలు వచ్చిందంటే ఆ 3 రూపాయలు ప్రాఫిట్ని తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే ప్రాఫిట్ ప్రాఫిటే. మళ్ళీ ప్రాఫిట్ని మీరు మళ్ళీ క్యాపిటల్గా యాడ్ చేయబోకండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్ని చూడండి. బజాజ్ ఫినాన్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 7800 ఉంది. ఇప్పుడు కొనండి ఈ ప్రైస్లో, 7800 ప్రైస్లో. అంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 8250 ఫస్ట్ టార్గెట్, తర్వాత 8700 సెకండ్ టార్గెట్, తర్వాత 9150 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 6400 స్టాప్ లాస్ చూడండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 7800 ఉంది, బై చేయండి. మనం బై చేసిన తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చితే, డిప్ వచ్చితే కూడా 7800 ఉంది, మళ్ళీ ఏదైనా ఒక డిక్లైన్ వస్తే 7400 300 ఆ రేంజ్లో కూడా మళ్ళీ కూడా మనం బై చేసుకోవచ్చు. అది చేసుకొని మన టార్గెట్స్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇది ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు బజాజ్ ఫైనాన్స్. ఇంకా మరొక స్టాక్ వచ్చి ద్వారకేష్ షుగర్ చూడండి. మరొక స్టాక్ వచ్చి ద్వారకేష్ షుగర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 95 రూపీస్ ఉంది, బై చేయండి, కొనండి ఈ స్టాక్ని. దీని యొక్క టార్గెట్ వచ్చి 117 రూపాయలు, 141 రూపాయలు, 165 రూపాయలు చూడండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 117 రూపాయలు, 141 రూపాయి, 165 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 60 రూపాయలు చూడండి. ఇప్పుడు 99 రూపాయలు నడుస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్లో. వీకెండింగ్ 95 రూపీస్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, కాబట్టి మీరు కొనండి. స్టాప్ లాస్ వచ్చి 60 రూపాయలు. అది ద్వారకేష్ షుగర్. ఈ స్టాక్ కూడా 2004 నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఫియామ్ ఇండస్ట్రీస్. స్పెల్లింగ్ కూడా చెప్తాను, FIEMIND ఎన్ఎస్సి కోడు చూడండి, FIEMIND. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1320 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 1370 రూపాయలు పైన ఈ స్టాక్ను కొనండి. చూడండి 1370 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1640 1900 2190 చూడండి, 1370 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1640 1900 2190 స్టాప్ లాస్ వచ్చి 1020 రూపాయలు దీని యొక్క స్టాప్ లాస్ చూడండి. 1370 రూపాయలు పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1020. ఇది ఒక 12 వీక్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీకు మరొక స్టాక్ జిహెచ్సిఎల్ చూడండి. జిహెచ్సిఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 442 నడుస్తుంది. ఇప్పుడు కొనొద్దు,
బై ఓన్లీ అబౌవ్ 447, 447 రూపాయలు పైన ఈ స్టాక్ను కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 505, 555, 600 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 340 రూపాయలు స్టాప్ లాస్. ఫోర్ స్టాక్స్ చెప్పున్నాను. బజాజ్ ఫినాన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పాను, 7800. తర్వాత జ్వారకేష్ షుగర్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమన్నాను, 95 రూపీస్. ఫియామ్ ఇండస్ట్రీస్ బై ఓన్లీ అబౌ 1370. తర్వాత జిహెచ్సిఎల్ ఇది కూడా వచ్చి బై ఓన్లీ అబౌ 447. ఇప్పుడు మొత్తం ఫోర్ స్టాక్స్ చెప్పున్నాను. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అది ఇక మీకు ఏదన్నా మార్కెట్ గురించి, మార్కెట్ నాలెడ్జ్ గురించి ఇంకా బాగా డెప్త్గా మీరు తెలుసుకోవాలి, మీరే ఓన్గా అనలైజ్ చేసుకొని ఒక స్టాక్ని మీరు ఎక్కడ కొనాలి, యాడ అమ్మాలి అంటే మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి ఒక ఫిబ్రవరి 12 అండ్ 13 ఐటీసీ కోయనూరులో ఒక సెషన్ అవుట్ పెట్టున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సెషన్, పెయిడ్ సెషన్. ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్, ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. అది ఇప్పుడు మొత్తం వచ్చి ఫోర్ స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే ఫిఫ్త్ స్టాక్ వచ్చి ఆస్ట్రల్. చూడండి, ఆస్ట్రల్ ASTRAL ఆస్ట్రాల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి, కొనుక్కోవచ్చు. 2467 మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది, ఈ స్టాక్ కొనచ్చు. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 2830, 3192, తర్వాత 3554. స్టాప్ లాస్ వచ్చి 2040. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 2040. ఇప్పుడు ఇది వచ్చి సపోజ్ ఏదైనా మనం కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 2300లో కూడా మళ్ళీ కూడా మనము ఇంకొక బై చేయొచ్చు. చూడండి, 2300లో కూడా మళ్ళీ ఒక బై చేయొచ్చు ఆస్ట్రల్. మొత్తం వచ్చి ఇప్పుడు 5 స్టాక్స్ చెప్పున్నాను. బజాజ్ ఫినాన్స్, ద్వారకేష్ షుగర్, ఫియామ్ ఇండస్ట్రీస్, జిహెచ్సిఎల్ అండ్ ఆస్ట్రల్. పర్ఫెక్ట్గా అన్నీ నోట్ చేసుకోండి. ఇది వచ్చి 12 వీక్స్కి, 12 వారాలకు మాత్రమే. అది ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.